హలో అండి, అందరికి నమస్తే. అస్సాం రైఫిల్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇందులో మ్యాక్సిమం 10వ తరగతితోటి ఇంటర్ తోటి ఉద్యోగాలు అయితే చాలా ఉన్నాయి. మొత్తంగా 1230 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మనకు అఫీషియల్గా దీనికి సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 11వ తేదీ నాడైతే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళైతే చెప్పారు. అయితే ప్రజెంట్ ఇప్పుడైతే షార్ట్ నోటీస్ అయితే వచ్చిందండి. ఆ నోటిఫికేషన్లో మనకు ఏమేమి వివరాలు ఉన్నాయన్న దాని గురించి క్లియర్గా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే 16 ఆగస్టు 2021 నాడైతే మనకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. సో అదేంటో చూసుకున్నట్టయితే కండక్ట్ ఆఫ్ అస్సాం రైఫిల్ టెక్నికల్ అండ్ ట్రేడ్మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2021-22కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూసారంటే మొత్తంగా మనకు 1230 వేకెన్సీస్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 21 డిపార్ట్మెంట్స్లలో అంటే 21 ట్రేడ్లలో మొత్తంగా 1230 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఇది గ్రూప్ బి, అదేవిధంగా గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్ట్ అన్నమాట. సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే మొదటగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వీరికైతే ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి సమాచారం చూసుకున్నట్టయితే 11th September 2021 నాడు మేము అఫీషియల్ వెబ్సైట్లో, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నెంబర్ 3 కాలం అయితే చదవండి. అడ్వర్టైజ్మెంట్ లేదా నోటిఫికేషన్ ఆర్ బీయింగ్ పబ్లిష్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అండ్ అదర్ లీడింగ్ నేషనల్ లోకల్ న్యూస్ పేపర్స్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద అస్సాం రైఫిల్ ఆన్ 11th September 2021 నాడైతే ఈ రిలీజ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఇక దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏమేమి పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. మనకి ఈ విధంగా కొన్ని పిక్స్ అయితే వచ్చాయండి, అందులో మనకు క్లారిటీ అయితే లేదు. బట్ నేను అఫీషియల్ వెబ్సైట్లో నేను క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో మీకు అక్కడ క్లియర్గా నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మొత్తంగా మనకు పోస్టులు వచ్చేసి 1230 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే 11th September 2021 నుండి 25 అక్టోబర్ 2021 వరకు అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఇక మొత్తంగా వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్టయితే బ్రిడ్జ్ అండ్ రోడ్ చూసుకున్నట్టయితే ఇది మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 22 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక క్లర్క్ చూసుకున్నట్టయితే క్లర్క్ కూడా మేల్ అండ్ ఫీమేల్ ఉంది. ఇక్కడ 349 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక పర్సనల్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే ఇది కూడా మేల్ అండ్ ఫీమేల్, మొత్తంగా 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్ చూసుకున్నట్టయితే ఇది మేల్కు మాత్రమే ఉంది, 42 వేకెన్సీలు. లైన్మెన్ ఫీల్డ్ చూసుకున్నట్టయితే ఇది కూడా మేల్, ఇక్కడ 28 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ చూసుకున్నట్టయితే ఇది కూడా మేల్కి సంబంధించిందే, 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్ చూసుకున్నట్టయితే ఇది కూడా మేల్కి సంబంధించిన ఖాళీలే ఉన్నాయి, ఇది కూడా 24 ఖాళీలు ఉన్నాయండి. ఇక ఇన్స్ట్రుమెంట్ రిపేర్ మెకానిక్ చూసుకున్నట్టయితే ఇది కూడా మేల్కి సంబంధించే 12 వేకెన్సీస్ ఉన్నాయి. వెహికల్ మెకానిక్ మేల్కే ఉన్నాయి, 35 వేకెన్సీలు. ఉపోల్స్టర్ చూసుకున్నట్టయితే 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్టయితే 43 వేకెన్సీలు. ప్లంబర్ చూసుకున్నట్టయితే 33 వేకెన్సీలు. సర్వేయర్ చూసుకున్నట్టయితే 10 వేకెన్సీలు. ఎక్స్రే అసిస్టెంట్ చూసుకున్నట్టయితే 28 వేకెన్సీలు. వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే 9 వేకెన్సీలు. ఫార్మసిస్ట్ ఖాళీలు చూసుకున్నట్టయితే 32 ఖాళీలు. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్కు ఫార్మసిస్ట్ ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక ఫిమేల్ సఫాయి వాళ్ళ చూసుకున్నట్టయితే ఇది కేవలం ఫిమేల్ వాళ్ళకే 9 ఖాళీలు ఉన్నాయి. బార్బర్ చూసుకున్నట్టయితే 68 ఖాళీలు ఉన్నాయండి. కుక్ చూసుకున్నట్టయితే 339 ఖాళీలు ఉన్నాయి, ఇది కేవలం మేల్కు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా మసాల్చి చూసుకున్నట్టయితే 4 వేకెన్సీలు ఉన్నాయి. మేల్ సఫాయి వాళ్ళ చూసుకున్నట్టయితే 107 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందండి. మొత్తంగా చూసుకుంటే 1230 ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే క్లర్క్, అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ చూసుకున్నట్టయితే వీటికి 18 నుండి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. అదేవిధంగా సర్వేయర్ చూసుకున్నట్టయితే 20 నుండి 28 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. అదేవిధంగా వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే 21 నుండి 23 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ ఉండాలి. ఇక రిమైనింగ్ మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ గురించి ప్రజెంట్ ఈ షార్ట్ నోటీస్లో అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదండి. మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నట్టయితే నేను తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇక క్వాలిఫికేషన్ కనుక చూసుకున్న
చూసుకున్నట్టయితే ఏదైతే బ్రిడ్జ్ అదేవిధంగా రోడ్కు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయో దీనికి 10వ తరగతి అయితే పాస్ అవ్వాలి. 10వ పాటు మీకు సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా అయితే చేసి ఉండాలండి. అది బ్రిడ్జ్ అండ్ రోడ్కి సంబంధించినటువంటి విభాగాలు అయితే ఉంటాయి. అది ఈ కోర్సు చేసిన వాళ్ళకైతే క్లారిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా క్లర్క్ చూసుకున్నట్టయితే దీనికి ఇంటర్ పాస్ అయితే సరిపోతుందండి. అదేవిధంగా మీకు టైపింగ్ మీద అవగాహన అయితే ఉండాలి. ఇక పర్సనల్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందండి. అదేవిధంగా దీనికి కూడా కంప్యూటర్లో మనము టైపింగ్ మీద అవగాహన అయితే ఉండాలి. సో టైపింగ్ మీద మీకు చాలా అవగాహన అయితే ఈ పర్సనల్ అసిస్టెంట్కి అయితే ఉండాలి. ఇక ఎలక్ట్రికల్ ఫిట్టర్ చూసుకున్నట్టయితే దీనికి 10th అయితే పాస్ అవ్వాలి. 10th మీరు సైన్స్ మ్యాథ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అయితే ఖచ్చితంగా మీరైతే చదివి ఉండాలి అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి లైన్మెన్ అండి. లైన్మెన్ ఫీల్డ్ అన్నమాట. దీనికి 10వ తరగతి పాస్ అవ్వాలి. 10వ తరగతితో పాటు ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి ఐటీఐ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్ చూసుకున్నట్టయితే దీనికి కూడా 10వ తరగతి పాస్ అవ్వాలి. 10వ తరగతితో పాటు మెకానిక్కి సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెకానిక్ వెహికల్ చూసుకున్నట్టయితే దీనికి 10th పాస్ అవ్వాలి. 10th పాటు మోటార్ మెకానిక్ సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ రిపేర్ మెకానిక్ చూసుకున్నట్టయితే దీనికి కూడా 10th పాస్ అవ్వాలి. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ విభాగంలో మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి వెహికల్ మెకానిక్ అన్నమాట. దీనికి 10th పాస్ అవ్వాలి. 10th పాటు డిప్లొమా లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉపోల్స్టార్ చూసుకున్నట్టయితే దీనికి 10th అయితే పాస్ అవ్వాలండి. 10th అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్టయితే 10th పాస్ అవ్వాలి. అదేవిధంగా మీ దగ్గర ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ ఐటీఐకి సంబంధించింది అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ ప్లంబర్ చూసుకున్నట్టయితే ప్లంబర్కి కూడా 10th పాస్ అవ్వాలి. 10th పాటు మీకు ఈ ప్లంబర్కి సంబంధించినటువంటి ఐటీఐ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర అయితే ఉండాలి. నెక్స్ట్ సర్వేయర్ చూసుకున్నట్టయితే దీనికి కూడా 10th పాస్ అవ్వాలి. అదేవిధంగా ఈ దీనికి సంబంధించిన విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక నెక్స్ట్ ఎక్స్రే అసిస్టెంట్ చూసుకున్నట్టయితే దీనికి 10th పాస్ అవ్వాలండి. 10th పాటు మీకు రేడియాలజీకి సంబంధించినటువంటి డిప్లొమా అయితే మీరు చదివినట్లయితే మీరు దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే దీనికి ఇంటర్ అయితే పాస్ అవ్వాలి. అదేవిధంగా 2 ఇయర్స్ డిప్లొమా అయితే దీనికి సంబంధించిన విభాగంలో మీరు చేసి ఉండాలి. అదేవిధంగా దీనికి 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ అండి. ఫార్మసిస్ట్ వచ్చేసి దీనికి డిగ్రీ అయితే పాస్ అవ్వాలి. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసినా కూడా మీరు దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిమేల్ సఫాయి వాళ్ళ, అదేవిధంగా బార్బర్, దాంతోపాటు కుక్, అదేవిధంగా మసాల్చి, దాంతోపాటు మేల్ సఫాయి చూసుకున్నట్టయితే వీటన్నింటికీ కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అంతకుమించి ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అయితే ఏమి అవసరం లేదండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వచ్చినా కూడా నేను నెక్స్ట్ వీడియో రూపంలో మీకైతే అందిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో 11th సెప్టెంబర్ నాడు కూడా నేను దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే నేను మీకైతే అందిస్తాను. అదేవిధంగా ఈ అస్సాం రైఫిల్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మీకు ఇంకెలాంటి డౌట్లు ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.